హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ డెలివరీ బాయ్స్కి బంపర్ ఆఫర్ ప్రకటించింది ఫ్రెండ్స్. అదేంటంటే, ఇప్పటి వరకు అమెజాన్లో కొన్న ప్రోడక్ట్స్ మొత్తాన్ని ఒక కొరియర్ ఫ్రాంచైజీతో టై అప్ అయి వాళ్ళ ద్వారా డెలివరీ చేసేది ఫ్రెండ్స్. ఇలా డెలివరీ చేస్తుంటే డెలివరీ టైం లేట్ అవుతుందని గమనించి అమెజాన్ డైరెక్ట్గా డెలివరీ బాయ్స్కే ఈ పార్సిల్ పంపించి డెలివరీ చేపిస్తుంది ఫ్రెండ్స్. ఆ డెలివరీ బాయ్స్ వారి అమెజాన్తో లింక్అప్ అవ్వాలంటే ఎలాగా, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి మొత్తం ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అమెజాన్ డెలివరీ బాయ్స్కి ఫిక్స్డ్ శాలరీ ఫిక్స్ చేసింది ఫ్రెండ్స్. 12,000 నుంచి 15,000 ఫిక్స్డ్ శాలరీ ఫిక్స్ చేసి ఈచ్ పార్సిల్, అంటే ఒక్క పార్సిల్ డెలివరీ చేస్తే అడిషనల్గా 10 రూపీస్ కమిషన్ ఇస్తుంది ఫ్రెండ్స్. అది కమిషన్ అంటారు, ఇన్సెంటివ్స్ అంటారు. డైరెక్ట్ మంత్ ఎండింగ్కి మీకు అకౌంట్లో పడిపోతాయి. ఈ యావరేజ్గా 12 to 15,000 శాలరీ ఉంది ఫ్రెండ్స్. మీరు చిన్న టౌన్లో అయితే 12,000, సిటీస్లో అయితే 15,000 అమెజాన్ మీకు పే చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎన్ని పార్సిల్ డెలివరీ చేస్తే అన్ని 10 రూపీస్ మీకు అడిషనల్గా క్రెడిట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. గూగుల్ ఓపెన్ చేసి అమెజాన్ డాట్ లాజిస్టిక్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇలా టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమెజాన్ లాజిస్టిక్స్ డాట్ ఇన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్లై అని ఉంది కదా, ఆ అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అమెజాన్ అకౌంట్తో లాగిన్ అవ్వమంటుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను, అందువల్ల ఇది ఇలా వచ్చింది. మనం ఏ సిటీస్లో నువ్వు డెలివరీ చేయాలనుకుంటున్నావు, హైదరాబాద్ ఆరు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ చెప్పండి, ఇవ్వండి ఫ్రెండ్స్, ఆ లొకేషన్ ఇవ్వండి. ఆ లొకేషన్ ఇవ్వగానే ఇలా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. చూపిస్తాను, ట్రేడ్ ఆర్ బీడీఏ నేమ్, మీ నేమ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. లేదా మీకు ఏదైనా కొరియర్తో లింక్ అయ్యి ఉంటే ఆ కొరియర్ ఫ్రాంచైజీ నేమ్ ఇచ్చుకోండి. రిజిస్టర్ కంపెనీ నేమ్ ఉంటే ఇవ్వండి, లేకుంటే మీ నేమ్ ఇచ్చుకోండి. వెబ్సైట్ ఉంటే ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. కంపెనీ, ఇయర్స్ బిజినెస్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మీకు ఇంతవరకు ఈ బిజినెస్లో అనుభవం, లేకుంటే 0 to 2 years ఇవ్వండి ఫ్రెండ్స్. వెహికల్ అవైలబిలిటీ, మీరు కొరియర్ ఫ్రాంచైజీ ద్వారా అప్లై చేస్తుంటే మీ దగ్గర ఎంతమంది డెలివరీ బాయ్స్ ఉంటే అన్ని బైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. లేదా ఇద్దరు ముగ్గురు డెలివరీ బాయ్స్ లింక్అప్ అయ్యి అయితే అంతా ఒక ఫ్రాంచైజీలా తీసుకొని చేసుకున్న 2 to 3 లేకుంటే 4 to 5 అలా ఇవ్వండి. మీరు ఒకరైతే 0 to 1 అని ఇవ్వండి ఫ్రెండ్స్. డ్రైవర్ టైప్, ఎంప్లాయ్మెంటా, కాంట్రాక్టరా, బోత్, మీరు బోత్ ఇచ్చుకుంటే బెటర్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. కంపెనీ అడ్రస్, మీ అడ్రస్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ టౌను, సిటీ, కంట్రీ ఇండియా ఇచ్చేయండి. మీ పోస్ట్ కోడ్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ పోస్ట్ కోడ్ని బేస్ చేసుకొని మీకు ఇవ్వాలా వద్దా అని వాళ్ళు డిసైడ్ అవుతారు ఫ్రెండ్స్. ఇక్కడ మీ నేమ్ ఇచ్చామండి, ఫస్ట్ నేము, సర్ నేము, మీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక ఎంటర్ చేసే ముందు 1 to 2 సార్లు చెక్ చేసుకొని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఫోన్ ద్వారానే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఈ అప్లికేషన్ ఫిల్ చేసిన 10 to 15 డేస్ వరకు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వకుండా చూసుకోండి ఫ్రెండ్స్. మీరేమన్నా అమెజాన్ తరపున మీరే డెలివరీ బాయ్స్ని పెట్టి, మీరే అంటే మీరు డెలివరీ బాయ్స్ని పెట్టి వాళ్ళు ఫిక్స్డ్ శాలరీ అమెజాన్ ఇస్తున్న శాలరీ ఇచ్చి వచ్చే 10 రూపీస్ కమిషన్ కావాలి అనుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నేను ఫ్రాంచైజ్ తీసుకుంటానని బ్రీఫ్గా రాసి సబ్మిట్ కొడితే మీకు ఆ విధంగా కూడా ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ అప్లికేషన్ వాళ్ళకి వెళ్తుంది. వెళ్ళిన 10 to 15 డేస్లో వాళ్ళు కాల్ చేస్తారు, లేకంటే మెయిల్ చేస్తారు ఫ్రెండ్స్. కాల్ ఆర్ మెయిల్ ఏది వచ్చినా మీకు ఆ ఏరియాలో మీరు శాంక్షన్ అయినట్టు ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పక రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.